ప్రతి ఒక్కరు ఆరోగ్యం తెలుసుకోవాలి. నేనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆరోగ్యం, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని. మరి అలానే ఈరోజు ఇంకోటి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఆరోగ్యశ్రీలో ఇలాంటి అంటే ఇది రాకూడదు, కానీ ముందు నుంచి జాగ్రత్తగా మనందరిలో అవగాహన ఉండాలి. మనం ఒక రోజుకు ఒక 10 మంది, 100 మంది, 1000 మందికి కూడా అప్రమత్తంగా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఇలాంటి అవగాహన సదస్సులు కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కనుక ఈ కరోనా వైరస్ కోసం. అందుకే మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఈ మంచి ఉద్దేశం. అందుకే ఈరోజు రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి గారికి మంచి పాలన, మరి అలానే మొత్తం యంత్రాంగం ఆఫీసర్స్ అందరూ కూడా హెల్త్ సెక్రటరీ గారు, మరి చీఫ్ సెక్రటరీ గారు, అలానే జిల్లాలో ఉండే ప్రతి ఒక్క డాక్టర్స్ వైద్య సిబ్బంది కూడా చాలా అవేర్నెస్తో ఉండడం కారణంగా ఈరోజు మనకి ఈ ఆంధ్రప్రదేశ్ చాలా సురక్షితంగా ఉంది. కొంచెం వెనక్కు పరిశుభ్రతను పాటించండి, పరిశుభ్రతను పాటించండి, పరిశుభ్రతను పాటించండి, పరిశుభ్రతను పాటించండి, బయట మరో తింకాలి అదే బయట, పరిశుభ్రతను పాటించండి, పరిశుభ్రతను పాటించండి.